బాహుబలి సినిమా ట్రైలర్ కి యూట్యూబ్ లో వస్తున్న స్పందన అలా ఇలా లేదు. కేవలం భారతీయులే కాకుండా విదేశీయులు కూడా ట్రైలర్ ని వీక్షించి రియాక్షన్స్ పోస్ట్ చేస్తున్నారు. హాలీవుడ్ చిత్రాలతో పోలిస్తే అతి తక్కువ బడ్జెట్ లో రాజమౌళి ఈ అవుట్పుట్ తెచ్చాడనేది వారిని విస్మయానికి గురి చేస్తోంది. ఈసారి బాహుబలి చిత్రాన్ని తెలుగు వారితో పాటు భారతీయులంతా అదే రీతిన పోటీలు పడి చూసే అవకాశాలు చాలా ఎక్కువ. ప్రస్తుతం ఉన్న క్రేజ్ చూస్తుంటే ఈ భారతీయ చిత్రం కోసం అంతర్జాతీయ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారని అర్థమవుతోంది. బాలీవుడ్ చిత్రానికి ఏమాత్రం తీసిపోని విధంగా ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 2 చిత్రాన్ని చాలా దేశాల్లో విడుదల చేస్తున్నారు. బాహుబలి మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇప్పుడున్న క్రేజ్ కి బాహుబలి 2 తప్పకుండా 1000 కోట్ల గ్రాస్ వసూలు చేయగలదని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఇంతవరకు ఇండియాలో ఏ సినిమా ఈ మైలురాయిని చేరుకోలేదు. అలాగే ఇంత క్రేజ్ వచ్చిన సినిమా ఈ మధ్య కాలంలో లేదు. ఎలా చూసినా 1000 కోట్ల గ్రాస్ బాహుబలికి కేక్ వాక్ అవుతుందని అంటున్నారు. రాజమౌళి తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో నిలబెట్టనున్నాడా? ఈ అంచనాలన్నీ నిజమయ్యి బాహుబలి భారతీయ సినిమాకే తలమానికంగా నిలిచిపోతుందని ఆశిద్దాం.